కోత విస్తారమెంతు కోత కోయు వారు కొందరి కోత విస్తారమెంతు కోత కోయు వారు కొందరి అందరికీ ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సన్నివేశమును ఈ దినం మనం తెలుసుకుందాం. కీర్తనలు 96:10. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. మనుష్యులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గము నుండి తొలగిపోము, సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలయనగా మన విశ్వాసము దేవుని అందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టియు ప్రజలకు తన సత్యమును బట్టియు తీర్పు తీర్చును. ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు గలదు. మనకు అన్యాయము చేసిన వారిపై మనము పగ తీర్చుకొనవలసిన అవసరము లేదు. ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును, లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదను పగ తీర్చుకొనక యుందము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును. ప్రభు అయిన యేసు మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును అని లూకా సువార్త 15:10 చెప్పెను. వ్యవసాయదారుడు విత్తనములు విత్తునప్పుడు సంతోషముగా ఉండకపోవచ్చును, గాని ఒక దినమున పంట కోతునని విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదని విశ్వాసముతో సంతోషింపవలను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పండును కోయుదురు. అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియనారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితిమి. నేల బురదగా నుండిటచే నేను మోకరించుటకు వెనుకాడితిని. నేను నిలువబడి ప్రార్థింపగోరితిని. అయితే తరువాత బట్టలకు మునికి అంటిన ఎడల బట్టలు చాకలవాణిచే శుభ్రము చేయించుకొనవచ్చును, గనుక మోకరించుటకు నేనెందుకు సిగ్గుపడవలనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించితిమి. చాలా సంవత్సరముల తరువాత నాకొక ఉత్తరం వచ్చినది. నా బోధను బట్టి దేవుడు ఆ దినము అతనితో మాట్లాడలేదు, గాని ప్రార్థనకై బురదలో మోకరించుట ద్వారా దేవుడు తనతో మాట్లాడినని ఒక వ్యక్తి ఉత్తరము రాశెను. కొంతకాలము తరువాత కోత ఏ విధముగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడవలను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసు నిన్ పిలచుచుండే, యేసు నిన్ పిలచుచుండే, త్రోసి వేసెదవా ప్రభు పిలుపున్, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసు అంగీకరించి నీ ద్రించేదావేళ, ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదావేళ, మేల్కో లేము ప్రారంభ విశ్వాసి నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ స
సాక్ష్యము.